హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన అప్డేటు సాక్షి మరలా రాబోతుందంట. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే వచ్చింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాము. అందుకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రిషి వసుధార ఇద్దరూ కూడా బయట ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా లేట్గా ఇంటికి అయితే వచ్చేస్తారు. ఆ తర్వాత రిషి రూమ్లోకి రిషి, అలాగే వసుధార రూమ్లోకి వసుధార వెళ్ళేసి ఇద్దరు వాళ్ళ పెళ్లి గురించి కలలుకంటూ ఉంటారు. అప్పుడే రిషికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇదేంటి కొత్త నెంబర్ లాగా ఉంది అని అనుకుంటూ ఇక రిషి ఆ ఫోన్ని ఆన్సర్ చేస్తాడు. హలో రిషి అని చెప్పి తీయగా మాట్లాడుతూ ఉంటుంది సాక్షి. ఇదేంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఎవరు మీరు అని చెప్పి రిషి అంటే, అదేంటి రిషి అప్పుడే మర్చిపోయావా అని అంటుంది సాక్షి. సాక్షి నువ్వా అని అంటాడు రిషి. అవును రిషి, పర్వాలేదే ఒక్కసారి పిలవగానే బాగానే గుర్తుపెట్టుకున్నావని చెప్పి సాక్షి అంటే, నువ్వు మర్చిపోయేంత పనులు చేసావా నా జీవితంలో అని అంటూ ఉంటాడు రిషి. ఓ అవునా రిషి, ఎలా ఉన్నావు? సరేలే కానీ నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు వసుధార పెళ్లి చేసుకున్నారంట. అందరూ బయట మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఎప్పుడు చేసుకున్నారు ఏంటి? కనీసం నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి? ఫోన్ చేస్తే మీ పెళ్ళికి వచ్చేదాన్ని కదా. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీ లైఫ్ అని చెప్పి సాక్షి చెప్తూ ఉంటే, నువ్వు వద్దు, నీ విషెస్ నాకు వద్దు అని చెప్పి రిషి అంటాడు. అదేంటి రిషి, విషెస్ చెప్పినప్పుడు స్వీకరించాలి కదా అని చెప్పి సాక్షి అంటూ ఉంటుంది. అయినా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావని చెప్పి రిషి కొంచెం ఘాటుగానే మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి రిషి, నేను ఫోన్ చేయకూడదా, మాట్లాడకూడదా? నాకు నిన్ను చూడాలని అనిపిస్తుంది రిషి, ఇప్పటికిప్పుడే వచ్చేద్దామని అనుకుంటున్నాను. వచ్చేనా అని చెప్పి సాక్షి అంటే, ఏ సాక్షి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నువ్వు నాకొద్దని చెప్పాను కదా, నువ్వు కూడా కాదని వెళ్ళిపోయావు కదా, మరలా ఇదేంటి అని చెప్పి రిషి అంటే, అదేంటి రిషి, నేను ఆ రోజు చెప్పాను కదా నిన్ను వసుధారని పెళ్ళైన తర్వాత కూడా మనశ్శాంతిగా ఉండనివ్వను, మరలా నీ జీవితంలోకి వచ్చి తీరతానని అని సాక్షి అంటే, ఆ మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి. అయితే ఇప్పుడేంటి అని చెప్పి రిషి అంటాడు. ఏమీ లేదు రిషి, ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కటే కాబట్టి మీ జీవితంలోకి వచ్చి ఒక పెద్ద సునామీని సృష్టిద్దామని అనుకుంటున్నాను. అందులోనూ నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను రిషి. ఎలాగో వసుధారని పెళ్లి చేసుకున్నావు కదా, వసుధార నీకు మొదటి భార్య అవుతుంది, నన్ను కూడా పెళ్లి చేసుకో, నేను రెండో భార్యను అవుతాను, నిన్ను వదిలిపెట్టి ఉండలేను రిషి అని చెప్పి ఇక సాక్షి అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే రిషికి బాగా కోపం వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. నువ్వు కానీ ఆ పని చేసావనుకో, ఈసారి నా చేతిలో అయిపోయావి, నేను చంపేస్తాను అని చెప్పి ఇక రిషి అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అవునా రిషి, చంపేస్తావా, నిజంగా చంపేస్తావా? అయితే దానికోసమైనా వస్తాను రిషి నీకోసం అని చెప్పి సాక్షి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. కావాలంటే వసుధార దగ్గర 4 రోజులు ఉండు, ఆ తర్వాత 3 రోజులు నా దగ్గర ఉండు, సరిపోతుంది అని చెప్పి సాక్షి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి రిషికి బాగా కోపం వచ్చి, చి నీకేమాత్రం సిగ్గులేదా అని చెప్పి సాక్షిని తిడుతూ ఉంటాడు. అప్పటికే వసుధార రిషి మాటలు విని, ఏంటి రిషి సార్ ఎవరి మీద అరుస్తున్నారని చెప్పి గబగబా అక్కడికి వచ్చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.